నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కాచిగూడలోని ఓ పెట్రోల్ బంక్ లో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన జయంతి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అలాగే ఆ ఆత్మహత్యా యత్నాన్ని ఆపినటువంటి గారు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఎందుకు ఇలాంటి ప్రయత్నం చేశారు కారణాలేంటి వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అండి ఇద్దరు ఏంటండి జయంతి గారు ఏంట పని అసలు దేనికి ఏం జరిగిందో చెప్పండి ముందుగా నేను చెప్తాను మేడం రీసెంట్గా ఒక ఇష్యూ అయింది కదా మీకు కూడా ఐడియా ఉంది సో దానికి సంబంధించి ఆమె రీసెంట్గా ఫోర్ డేస్ బ్యాక్ ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి ముందే పెట్రోల్ పోసుకోవడం జరిగింది మేము కన్సల్ట్ మేము రావడం ఒక్క నిమిషం ఆలస్యమైనా తను చనిపోయి ఉండేది ఆ సో ఫైవ్ లీటర్స్ పెట్రోల్ అండి అసలు యాక్చువల్లీ కోర్ట్ గైడెన్సే ఉంది ఏమని బాటిల్స్లో పెట్రోల్ ఇవ్వద్దు అని ఎందుకంటే అది మనం ఆత్మహత్య చేసుకోవడానికైనా ఇది కావచ్చు ఇంకోరిని హత్య చేయడానికన్నా అవుతుంది సో మాకు డౌట్ వచ్చి ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఏంటంటే ఈ లక్ష్మయ్య పెట్రోల్ బంక్ కాచి కూడా ఉన్న దాంట్లో నేను కొన్నాను ఇక్కడ కొన్నాను అని చెప్పి చెప్పడం జరిగింది సో మాకు వెంటనే అమ్మాయి పెట్రోల్ పోసినప్పుడు నా మీద మేము విత్ ఇన్ చెప్పినాం కదా ఒక్క నిమిషం కాపాడడానికి వెళ్ళి ఒక్క సెకండ్ ఆలస్యమైనా కూడా ఆ రోజు చాలా మంది చనిపోయి ఉండేవాళ్ళు ఇంట్లో నీకు వాళ్ళతో సహా ఆ అమ్మాయి చేసుకోవడానికి వెళ్ళిందో లేకపోతే ఇంకొని చంపడానికి వెళ్ళిందో ఎలా తెలుస్తుంది సో ఆమె పోసుకునేటప్పుడు నా మీద కొంచెం పడింది అనమాట వెంటనే అది కిరోసిన్ స్మెల్ వచ్చింది నాకు ఆ రోజే డౌట్ వచ్చింది ఏంటి పెట్రోల్ కిరోసిన్ స్మెల్ వస్తుంది అని అయితే ఆ డౌట్ డౌట్ లానే ఉండు టూ డేస్ తర్వాత అమ్మాయి పాపం హెల్త్ కండిషన్ బాగాలేదు ఆ రోజు మేము ఉస్మాన్యులు చెప్పడం వెళ్ళి కన్సల్ట్ పీఎస్లో కంప్లైంట్ ఇవ్వడం ఇదంతా జరిగిందండి జరిగిన తర్వాత మేము వెళ్ళి ఒక టూ డేస్ బాగా ఆలోచించినాం ఇది పెట్రోల్లో కిరోసిన్ కలవడం ఏంటి ఇట్లా స్మెల్ వస్తుంది అనేసి మాకు అర్థమైంది తర్వాత ఒక టూ డేస్ ఆగామండి దీనికి సంబంధించి తర్వాత నాకు వేరే దగ్గర నుంచి నేను పెట్రోల్ తెప్పించుకోవడం జరిగింది దీనికి దానికి చూసినప్పుడు నాకు తేడా తెలిసింది మనం చూసినది అది పెట్రోల్ అని చెప్పింది మాకు ఇంకో డౌట్ కూడా ఏమొచ్చిందంటే ఈ అమ్మాయి ఒరిజినల్ గా పెట్రోల్ పోసుకుందా లేకపోతే కిరోసిన్ ఈ అమ్మాయి కలుపుకుందన్న డౌట్ కూడా మాకు వచ్చింది ఓకే ఆ రోజు అమ్మాయిని అడిగినాము నెంబర్ ఆఫ్ టైమ్స్ అమ్మాయిని ఆ రోజే అడిగినా నువ్వు పెట్రోల్ నిజంగానే మొత్తం కొనుక్కున్నావా లేకపోతే ఇంట్లో ఉన్న కిరోసిన్ కూడా మిక్స్ చేసుకున్నావు అని అడిగితే లే మేడం ప్రామిస్ చేసి చెప్తున్నా నేను అక్కడే కొన్నాను అదే ఇది నాకు రెండు లీటర్ ఇచ్చిన తర్వాత మూడు లీటర్లు ఆటో అతనికి చెప్తే అతను తెచ్చివ్వడం జరిగింది మొత్తం ఐదు లీటర్లు అనేసి ఫైవ్ లీటర్ టెన్ లీటర్ స్కాన్స్లో ఫైవ్ లీటర్స్ తెచ్చుకుందండి మీరు సిసి ప్రొటైజెస్ కూడా చూడొచ్చు అయితే మరి యాక్చువల్లీ సుప్రీంకోర్టు ఏడుకున్న వీళ్ళు పక్కన పెట్టి బాటిల్లో పోయడమే తప్పు అయితే ఇది డౌట్ వచ్చిందాక టూ డేస్ ఆగినమండి అండి దీంట్లో ఇదేంది ఈ పెట్రోల్ అంటే ఇది ఒరిజినల్ ఇట్లా స్మెల్ వస్తుంది అంటే మనం తెప్పించిన పెట్రోల్ కూడా గవర్నమెంట్ పెట్రోల్ పంప్ నుంచి తెప్పించడం అండి పెట్రోల్ అది స్మెల్ ఒరిజినల్ స్మెల్ వస్తుంది మళ్ళీ ఇది ఇదేమో ఇట్లా వస్తుంది మొన్న అమ్మాయి చెప్పట్ల వస్తుందమ్మా డౌట్ డౌట్గానే ఉండిపోయి మేమేం ఆలోచించిన అంటే ఒకసారి వెళ్ళి నిజంగా జరుగుతుందా సరే ఈ అమ్మాయిదే ఎందుకు మనం నమ్మడానికి వెళ్తే మనకు క్లారిఫై వస్తుంది కదా అసలు బాటిల్ బాటిల్ లో పొయ్యొద్దు అని చెప్పి ఉంది కదా మరి అసలు నిజంగా వీళ్ళు పోస్తున్నారా లేకపోతే ఈ అమ్మాయి క్రియేట్ చేసిందా ఇదంతా ఏంటి నిజంగా అమ్మాయి ప్రాణం పోయి ఉంటే ఇంకెంతమంది ప్రాణాలు పోతుంటే ఉద్దేశంతో నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళమండి నా ఫ్రెండ్ వెహికల్ మీద నేను టూ వీలర్ లో మేము ఎంట్రెన్స్ అయిన తర్వాత ఆగినాము వెళ్ళి ఇదే బాటిల్లో చూస్తున్నారు కదా ఇప్పుడు అసలు ఎందుకంటే మాకున్న డౌట్ కూడా క్లారిఫై చేసుకోవాలి కదా మేడం నిజం ఎంతవరకు అని మేము బాటిల్ వెళ్ళి ఇచ్చాను మేడం యాక్చువల్లీ ఇచ్చి నాకు వన్ లీటర్ పెట్రోల్ కావాలి అని అడిగినా వెంటనే వన్ టెన్ రూపీస్ అన్నాడు యాక్చువల్లీ నాకు మీరు నమ్ముతున్న మరో పెట్రోల్ కాస్ట్ ఎంత కూడా తెలియదు నిజం చెప్తున్నా మీకు అయితే వన్ టెన్ అన్నాడు నేను చేంజ్ ఇచ్చిన సరే అనేసి ఒకరు క్యాష్ తీసుకున్నారు ఒకరు పెట్రోల్ ఇచ్చినారు ఇచ్చి నేను ఇట్లా ఇచ్చినప్పుడు నా పక్క నుంచి నా ఫ్రెండ్ వచ్చింది నా ఫ్రెండ్ బండి మీద నెక్కి నేను అది క్రాస్ కూడా కాలేదు మేడం యాక్చువల్ అక్కడ నుంచి వెంటనే ఓనర్ ఇంకా ఇతర సిబ్బంది ఉంటారు కదా వాళ్ళందరూ బయటకు వచ్చి మేడం మేడం అది మీరు చేతిలో పట్టుకోకండి బండిలో పెట్టుకోండి అన్నాడు నేను అక్కడే ఓకే టెన్ మెంబర్స్ ఉంటారు మేడం ఓవరాల్ గా అయితే పక్కకు వచ్చిన తర్వాత మేము పక్కకే జస్ట్ టూ సెకండ్స్ అక్కడ సీసీ పుట్సెస్ అన్నీ ఉన్నాయి మెయిన్ రోడ్ అనమాట ఇది ఒక్కటే ఫస్ట్ టైం కాదు మేడం గతంలో కూడా చాలా ఇష్యూస్ అని ఈ బంకు మీద ఇన్ని జరుగుతున్నా కూడా మరి ఎందుకు వీళ్ళని వదిలేస్తున్నారో మాకు సమాధానం చెప్పాలి మనం కూడా సొసైటీలోనే కదా మేడం ఉండేది అయితే నేను పక్కకి వెళ్ళి చూడకుండా ఓపెన్ చేసి చూపితే ఆ రోజు ఏదైతే స్మెల్ వచ్చిందో నిన్న కూడా సేమ్ స్మెల్ వచ్చింది మాకు ఆ డౌట్ వచ్చినప్పుడు మేము వెంటనే నేను కన్సల్ట్ ప్రెస్ వాళ్ళకి లేదా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం కన్సల్ట్ ఎస్ఐ గారు ఉంటారు కాచిగూడలో రవి గారికి ఎంత తెలుసు మా వాళ్ళు వస్తున్నారు చేయండి అంటే వెంటనే వెళ్ళి మీరు అడుగుతున్నారు మేము వస్తామంటే రిటర్న్ వెళ్ళి ఓనర్ రూమ్ లోకి వెళ్ళి స్మెల్ ఏంటి అని అడిగినాం అతను ఏదో ఒక పేపర్ తీసి మాకు ఇచ్చింది మేడం దీని మీద వేసి చూసుకోండి అంటే మేము మాకేం తెలుసు అని చూస్తాం కన్సూమర్ వాళ్ళకి కాల్ చేస్తాము వాళ్ళు వస్తారని చెప్పాను చెప్పాను కన్స్యూమర్ రైట్స్ అయితే దాన్ని ఫాలో అవుతాము టెస్ట్ చేస్తాం ఇక్కడ తప్పు జరుగుతుందని మేము నిలదీయడానికి వచ్చినాము మేము వాళ్ళని పిలుస్తాము గవర్నమెంట్ అని పిలుస్తుంది మేము మేము ఎందుకు టెస్ట్ చేస్తాం మాకు అవసరం లేదనేసి అక్కడ సరే కూర్చోండి అన్నాము కొద్దిసేపు తర్వాత కానిస్టేబుల్ వచ్చినాడు వచ్చిన తర్వాత మాట్లాడడం తర్వాత ఒక నలుగురు కానిస్టేబుల్స్ మళ్ళీ వచ్చినారు తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడారో మాకు తెలియదు మేడం మేము ఎదురుగానే హోటల్లో ఉన్నాం అక్కడే నుంచున్నాం కన్జ్యూమర్ వాళ్ళు వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ వాళ్ళు రావట్లేదు ఈ కానిస్టేబుల్ దాంట్లో ఒక వ్యక్తి కన్జ్యూమర్ రైట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఆఫీసర్ కి మాకు కాల్ చేసి మాట్లాడించారు తన పేరు సంజయ్ అంట మాకు ఐడియా లేదు సార్ మాట్లాడుతున్నారు ఆయన చెప్పడం ఏంటి అంటే అధికారులు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటే మాకు ఎందుకులే అని అలా అనబట్టే కదా మేడం ఇలాంటి ఇష్యూస్ అని జరుగుతున్నాయి వాళ్ళ జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళు సిన్సియర్ డ్యూటీ చేస్తే ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అయితే ఆయన చెప్పడం ఎంత నాకే బాధ అనిపించింది ఆయన ఏం చెప్తారు లాస్ట్ వీక్ చూసాం మేడం ఒక వన్ వీక్ ముందు చూసినప్పుడు అట్లాంటిది ఏమీ అనిపించలేదు మాకు లాస్ట్ వీక్ జరిగిందంటే నేను జరగదు రూల్స్ ఏమైనా ఉందా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి ఇష్యూస్ ఎప్పుడైనా జరగచ్చు ఇప్పుడు ఈ క్షణం బాగుంటాయి మేడం నెక్స్ట్ మినిట్లో ఏం జరుగుతుంది చెప్పగలుగుతారా ఆయన అంత చెప్తాను నేను వెంటనే ఆయనకి ఏం చెప్పిన అంటే మీరే మాట్లాడాల్సిన అవసరం లీగల్ గా నేను ప్రొసీడ్ అవుతాను నేను ప్రెస్ వాళ్ళని లీగల్ గా ప్రొసీడ్ అవుతాను ఫోన్ కాల్ చేసినా మేడం ఆయన ఎవరితో మాట్లాడారో ఏంటో నాకు ఇదంతా ఇష్యూ తెలియదు వన్ అవర్ అయిపోయింది టూ అవర్స్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ టూ ఫిఫ్టీ సిక్స్ కి టూ ఫిఫ్టీ సెవెన్ మధ్యలో నేను బంక్ లో పెట్రోల్ పోయించుకున్నా ఓకే ఎందుకు ఈ విషయం మీకు చూసిన టైం కి ఎగ్జాక్ట్లీ త్రీ అయింది దానికంటే టూ త్రీ మినిట్స్ ముందే కాబట్టి నేను మీకు ఇంత కాన్ఫిడెంట్ గా టైం చెప్పగలుగుతున్నా అంటే నేను ఫోన్ లో ఎగ్జాక్ట్లీ టైం నేను లోపలికి చూసినాక టైం చూసిన వాళ్ళ దాంట్లో ఆఫీస్ లో ఎగ్జాక్ట్లీ టైం చూసినాను నేను త్రీ ఫిఫ్టీ సిక్స్ మధ్యలో నేను బంక్ లో ఉన్నాను త్రీ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత మీరు ఎప్పుడు చెక్ చేసినా కూడా ఐమ్ అగ్రి పక్కకి వెళ్ళి చూసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పడం ఏంటంటే మేము పెట్రోల్ ఓపెన్ చేసి చూసినప్పుడు ఎగ్జాక్ట్లీ త్రీ మేడం అక్కడ పోసిన పెట్రోల్ అక్కడ తీసుకున్నాను ఒకసారి చూడండి స్మెల్ ఎందుకంటే మనకి ఒరిజినల్ పెట్రోల్ చూడగానే తెలుసు బాటిల్ లోనే అదే బాటిల్లో లో తీసుకున్నా మేడం అసలు బాటిల్లో ఎందుకు పోస్తున్నారు అది మేము అదే క్వశ్చన్ చేసింది అదేనా బాటిల్ ఫస్ట్ తీసుకెళ్ళంగనే మేము ఏంటి అడిగినాం అంటే మేడం ఇది మాకేదో సమస్య వస్తుంది మాకేదో ప్రాబ్లం వస్తుందన్న ఉద్దేశం అది కాదు అసలు మీరు బాటిల్లో లో రైట్స్ మీకు ఎక్కడ ఉన్నాయని అడిగాం ఈ రోజు అమ్మాయి చనిపోవచ్చు ఈ అమ్మాయి ప్లేస్ లో ఇంకో అమ్మాయి చనిపోవచ్చు ఇంకో అబ్బాయి చనిపోవచ్చు లేదా ఎవరైనా కదా ఆ ఉన్నారా ఉన్నారా ఇంకా పెట్రోల్ అప్పుడు అంటే తీసుకోవడానికి వస్తుంది మా ముందటే మేము అక్కడ ఉన్నప్పుడే ఒక నాలుగు ఐదు బాటిల్స్ మా ముందటి బాటిల్స్ లో పోసాడు ఒక అతనికి ఐదు లీటర్ల బాటిల్స్ పోసిండు మొన్న ఆడామకే ఒక లేడీకి అట్లా అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ గల్లీలోనే అట్లయినప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి కదా లేదు మళ్ళీ వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు బాటిల్స్ ను నింపడము పొయ్యడము మా ముందటనే అది అయితేనే ఉంది నేను అప్పటికి చూపిస్తూనే ఉన్నా బాటిల్స్ పోస్తున్నారు బాటిల్స్ పోస్తున్నారు అంటే అసలు వాళ్ళ సారు ఏ బాటిల్స్ తీసుకున్నాక బండిలో పెట్టుకోమని ఇంకా వాళ్ళకి జాగ్రత్త చెప్పేసి వస్తున్నాయి పెట్రోల్ బంప్ అయిన ఇదంతా ఓకే అసలు మరి మీరు మీరు పెట్రోల్ ఎందుకు పోసుకున్నారు ఇదంతా జరిగింది మేడం యాక్చువల్లీ మేము రైట్స్ వాళ్ళకి వాళ్ళు వస్తారని చెప్పేసి పోలీస్ వాళ్ళు ప్లస్ ఈ ఆఫీస్ వాళ్ళు వెయిట్ చేయండి వెయిట్ చేయండి అంటే ఈవినింగ్ అయిపోతుంది మేడం మేము అక్కడే ఉన్నాం ఉన్నప్పుడు హెచ్బి మొబైల్ వాళ్ళు వచ్చినారు ఎవరిని ఇప్పుడు దొంగను పట్టుకోవాలంటే దొంగనే వస్తే ఎట్లా దొరకరు కదా మేడం మేము అడుగుతుంది ఏంటి ఆ కంపెనీ వాడొచ్చి వాళ్ళ కంపెనీ కదా వాళ్ళు ఓవరాల్ ఎవరైతే కన్సూమర్ రైట్స్ మేడం నేను అధికారులు ఆయన వచ్చి మా ఎదురుగా కూర్చొని కూడా ఏం మాట్లాడుతుండంటే అందులో ఉండదు అని మాకు చెక్ చేయ ముందుకే ఆయన మాకు చెప్తుండు కదా చెక్ చేయించినాక చెప్పినా అది పర్వాలేదు చెప్పడమే ముందు ఏముండదు అందులో కల్తీ ఉండదు అనే ఫస్ట్ చెప్పేస్తుండే అయితే ఇంకోటి ఏంటంటే వాళ్ళు వచ్చినారు ఈవినింగ్ అయింది మమ్మల్ని పిలిచి నేను మీడియా మిత్రులను కూడా పెళ్ళి ఎందుకంటే ఏది జరిగినా అలాంటి సమక్షంలోనే జరగాలి కదా అయితే మీడియా మిత్రులను పిలిచి వాళ్ళ సమక్షంలో అంటే వీలు రావద్దు వీలు రాదు ఓన్లీ మా ఇద్దరితోనే మా నాతోనే మాట్లాడుతూ అన్నాడు అది పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు పబ్లిక్ లో కదా సార్ మాట్లాడు ఓన్లీ మీతో మాట్లాడతా మేడం మీతో మాట్లాడతాను వచ్చిన మొబైల్ అధికారు ఎవరైతే ఉన్నారో తన చెస్కర్ సంథింగ్ ఏదో ఉంది అతను మాట్లాడుతుంటే నేను నాతో ఒక్క మీడియా మిత్రులు కూడా ఉన్నారు బయట అందరి సమక్షంలో చెప్పండి మీరు ఏం చెప్పదలుసుకోరు అతనికి నాకు కొంతసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది మేడం అతను ఏమంటాడంటే మా కంపెనీ రూల్స్ ప్రకారం మేము బాటిల్లో టెస్ట్ చేయొద్దు బాటిల్లో టెస్ట్ చేయొద్దని రూల్స్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి బాటిల్స్ లో పోయొద్దన్న రూల్స్ ఎందుకండి మర్చిపోయినాడు చెక్ చేయరంట ఇవి చెక్ చేయాలంట మా బంక్ లో ఉన్నదాన్ని మేము చెక్ చేస్తామని అంటారు అప్పుడే బంక్ లోకి ఒక వెహికల్ వచ్చిందండి మీరు ఒక చిన్న విషయం ఆలోచించండి కింద ఉన్న పెట్రోల్ కిందనే ఉంటది పైన పెట్రోల్ పోసినప్పుడు ఒకవేళ మీరు పైన ఒకవేళ మేనేజ్ చేసేనేమో అప్పుడే మాకు వెహికల్ వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళందరూ ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా నేను అప్పుడు చెప్పిన అప్పుడు ఒరిజినల్ పెట్రోల్ వచ్చింది అక్కడికి అంటే బంక్లోనే ఇది జరుగుతుంది డైరెక్టర్ ఎందుకంటే ఇంత చిన్న బాటిల్లో స్మెల్ ఇంత వస్తున్నప్పుడు అంత పెద్ద వెహికల్ వచ్చినప్పుడు ఎంత స్మెల్ రావాలండి కిరోసింది ఒరిజినల్ స్మెల్ వచ్చింది ఒరిజినల్ పెట్రోల్ స్మెల్ చూసినాం నేను అప్పుడే వాళ్ళకి చెప్పినా చూడండి అన్న ఇది ఒరిజినల్ పెట్రోల్ ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక ఇది కల్తీ అవుతుంది ఆ వచ్చిన ఆఫీసర్ క్లియర్ చెప్పాం సార్ మీ దగ్గర నుంచి కల్తీ వస్తున్నాం చెప్పట్లేదు ఇక్కడ కల్తీ జరుగుతుంది మేము ఆర్గ్యుమెంట్ జరిగింది మీ కంపెనీ బ్లేమ్ చేయట్లేదు మీ దగ్గర నుంచి కరెక్టే వస్తుంది ఇప్పుడు మేము చెప్పాలంటే మొత్తం కంపెనీ వాళ్ళంతా చెప్పొచ్చు అక్కడ ఏం చెప్పలేదు క్లియర్ గా మీకు ఏం చెప్తున్నాము వచ్చినాక కల్తీ జరుగుతుంది అంత పెద్ద వెహికల్ అంటే ఎంత స్మెల్ రావాలి ఇక్కడ అయితే ఇది ఇష్యూ జరుగుతుంది ఇట్లాగే ప్రెస్ వాళ్ళకి మేము చెప్పినాం మేము బయట ఇచ్చాం బయట ఇచ్చేసిన సందర్భంలోనే అక్కడ ఉన్న ఒక సిబ్బంది అతని పేరు ఏదో ఉంది మొత్తం మీద అతను మా ఫొటోస్ మార్నింగ్ నుంచి తీస్తున్నాడని మాకు తెలియదు మేడం అక్కడే ఉన్నాం త్రీ తర్వాత అక్కడే ఉన్నాం ఎదురుగా ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ హోటల్ ఉంది అసలు పెట్రోల్ బంక్ ఆ వచ్చాము పెట్రోల్ లోకి వచ్చాము మాట్లాడాము అదంతా ఇష్యూ జరుగుతుంది ఇది అంత అయితే మేము ఎదురుగా నుంచినప్పుడు సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం ఒక ఆడపిల్ల ఇష్యూస్ ప్రాసిక్యూట్ అయినా సరే తన ఫొటోస్ తీయొద్దని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి రైట్ అలాంటప్పుడు మేము ఎక్కడో నుంచి ఉంటే మా పర్సనల్ ఫొటోస్ సింగిల్ ఫొటోస్ గానీ ఉన్న ఫొటోస్ కానీ తీసే రైట్స్ ఉన్నాయా అక్కడ పనిచేసే వ్యక్తి తీసారు అయితే మేమేమి అడిగినాం అంటే మీ దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ మీడియా సోదరులు ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నప్పుడు మీరు అంటే మీ మన సేట్ నికాల వాళ్ళతో మా నికాల అడాను అంటే మా ఓనర్ థమంటే అంటే తీసినాము అని చెప్పిండు వెంటనే నాకు హిందీ రాదనుకుని ఏం చేసి అంటే సేట్ అన్న పదానికి ఈ ఫొటోస్ అన్ని ఎవ్రీథింగ్ తను ఫార్వర్డ్ చేసిండు మేడం నేను చూసిన దాంట్లో లాక్ ఏమైనా అందరి ముందే తీసుకున్నప్పుడు మా ఫొటోస్ అని ఫార్వర్డ్ చేసిండు అయితే నాకు హిందీ రాదనుకున్నాడు ఇంకోటి అందరూ ఫార్వర్డ్ చేస్తారు యాక్చువల్ ఫోటోలు తీయడం ఎంత తప్పు అతను పంపించడం కూడా ఇప్పుడు మీరు కొన్ని చూస్తున్నారు మేడం ఇండివిజువల్గా ఎవరైనా ఒక అమ్మాయిలు ఫోటో దిగినప్పుడు వాళ్ళ మార్ఫింగ్ చేసి వాళ్ళ లైఫ్ మీదనే రిస్క్ పడుతుంది మీకు తెలుసు మా పర్మిషన్ లేకుండా మా ఫొటోస్ ఎలా మేడం తీస్తాడు మీ సార్కి అంత ఇంట్రెస్ట్ ఉంటే ముందలకి రావాలి లేదా సీసీ ఫుటేజెస్ లో క్లియర్ గా అయినా లైవ్ చూడొచ్చు ఎక్కడ ఉంటారంటే మా ముందు నుంచే మేము మాట్లాడుతున్నాం పెట్రోల్ గురించి అవుతున్నప్పుడే అతను వెళ్ళిపోయిండు మా ముందు నుంచి వెళ్ళిపోయిండు ఆయన వెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళినాక వర్కర్ కి ఫోన్ చేసి మా ఫోటోలు తీసి ఆయన దానికి వాట్సాప్ చేయడం అవసరం ఇంకో డౌట్ కూడా ఏమొచ్చిందంట మేడం ఈ రోజు పబ్లిక్ లో ఉన్న నా ఫొటోస్ అంటే రోజుకి వందల మంది పెట్రోల్ బంక్స్ కి వస్తారు అలా ఎవరెవరు ఫొటోస్ తీసి అతను పంపిస్తున్నాడో వాళ్ళ ఓనర్కి ఎలా తెలుసు ఇప్పుడు ఆ మహిళలగా మా మనోభావాలు దెబ్బతిన్నావా మేడం మా పర్మిషన్ లేకుండా మా ఫొటోస్ ఎలా తీస్తాడు అతను దగ్గర మీరు మేము చాలా మనస్తాపానికి గురైన మ్యాడమ్ నేను యాక్చువల్లీ ఎందుకంటే నాకు తెలియకుండా నా ఫోటోలు తీయడం ఒక్క తప్పు అయితే అది ఇంకొకరికి పంపించడం ఇంకొక తప్పు రేపు ఇదే మార్ఫింగ్ చేసి మా లైఫ్ మీద రిస్క్ పడదా మేడం మేము ఎంత మనస్తాపానికి గురి ఉంటాయి గురై ఉంటాం మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి మీరు ముందరకి రండి మాతో మాట్లాడండి ఎందుకు తీసినా పంపించినారంటే ఎవరెవరు వచ్చినారంటే మా సార్ మా సార్ రమ్మంట మా సార్ తీయమంటే తీయడం అంటే మీ సార్ కి ఎట్లా బుద్ధి లేండి బుద్ధి ఏమైంది నిన్న మేము యాక్చువల్లీ కంప్లైంట్ ఇచ్చాం మేడం అట్లా ఇష్యూ జరుగుతున్న మూమెంట్లో నాకు చాలా మనసు బాధ అనిపించింది మేడం అక్కడ జరుగుతుంది పబ్లిక్లో ఇష్యూ జరుగుతున్నప్పుడు పబ్లిక్ అంత మంది చూస్తున్నప్పుడు నా నా ఫొటోస్ నువ్వు ఎట్లా పెట్టుకుంటాం మేము ఎంత ఫీల్ అయి ఉంటాం ఆ మనస్తాపం నిజంగా చాలా బాధ అనిపించింది మేడం ఎందుకు ఈ రియల్ గా చెప్పాలంటే మేము చాలా ఫీల్ అయినాం యాక్చువల్లీ మా ఫొటోస్ తీస్తే రేపు ఏదైనా మార్ఫింగ్ చేసేది చేస్తే మా లైఫ్ మీద ఎలాంటి రిస్క్ పడుతుంది మీరు చెప్పండి అట్లా ఉన్నప్పుడు మేము నిజంగా నా పెట్రోల్ నాకు చాలా బాధ అనిపించింది మేడం ఇలాంటి ఇష్యూ ఇంకోటి జరగద్దు అంటే అసలు ఈ లైఫ్ వేస్ట్ అనిపించింది నిన్న వాస్తవానికి అట్లా అనిపించే ఇలా చేసుకోవడానికి కారణం ఇంకా పెద్ద ఇష్యూ మేము వెళ్ళిన ఇష్యూ ఏంటి మీరు చేస్తున్న పరిస్థితి ఏంటి దానికి దీనికి సంబంధం ఉందా మీరు పక్కనే ఉండే ఆపేరు కదా అవును అప్పుడు ఉన్నారు ఎవరు ఇంకెవరు ముందుకు రాలేదా ముందుకు అంటే అందరూ బాయ్ ఉన్నారు కదా మనము ఒక లేడీని అంత చేసుకుంటున్నప్పుడు ఎవరు ఆపుతారు అక్కడ అప్పటికి వాళ్ళ సేటు అతను పట్టుకొని చేయి పట్టేయడానికి వస్తే నేను లేడీస్ చేయి పట్టుకోవద్దు కదా అన్నట్టు నేను మా ఫ్రెండ్ నాపుతున్నా అతను అసలు ఆగుతలేడు వాళ్ళ సేటు అతను కూడా మాట విధానము కరెక్ట్ లేదు ఆయనకు చెప్పే విధానము కరెక్ట్ లేదు ఆయనది తప్పున్నా రైట్ ఆయనదే అని అంటుడు మేము ఏంటంటే బాటిల్ దాని గురించి ఒక్కటి మాట్లాడడానికి వెళ్ళినాం కానీ ఇంత పెద్ద ఇష్యూ అయిపోయింది అక్కడ కల్తీ ఉందని క్వశ్చన్ చేయడానికి వెళ్ళిన మీరు పరిస్థితి ఇలా మరి తర్వాత ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు మేము ఒకటే మేడం మేము సెంట్రల్ కి కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చెప్పేది ఒకటే బాటిల్ పెట్టొద్దని సుప్రీం కోర్ట్ గైడెన్స్ ప్రకాన్ని దాన్ని మీరు కంటిన్యూ చేయాల్సిందే అది ఈ పెట్రోల్ తో ఆగడానికి వీలేదు ఏ పెట్రోల్ లో ఇట్లాంటి ఇష్యూస్ జరిగినా ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి చాలా చోట్ల మనం చూస్తున్నాం కదా జయంతి గారు ఇప్పుడు ఇక్కడనే కాదు మన దగ్గర దగ్గర హైదరాబాద్ వారు ఎక్కడ చూసినా కూడా బాటిల్లో పోస్తూ ఉన్నారు అది వద్దని చెప్పినా కూడా కొనకటం అంటే ఎప్పుడైతే తీర్పు వచ్చిందో అప్పుడు కొన్ని రోజులు ఆగిన మళ్ళీ స్టార్ట్ అయిపోయింది బట్ చూస్తున్నాం సో ఇవన్నీ ఆపగలుగుతాం అంటారా మీరు తీసుకున్న ఈ డెసిషన్ తో డెఫినెట్లీ ఆపొచ్చు మేడం ఆపలేము ఇప్పుడు సాధించలేదంటూ ఏది ఉండదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ ఇట్లాంటి ఇష్యూస్ పైన ఫోకస్ పెట్టాలి ఇప్పుడు నా ప్లేస్ లో నేను ఓకే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారు నాకు ఎవరైనా కోపం మనుషులు కావచ్చు అధికారులే కావచ్చు లేదా ఇంకెవరైనా వచ్చు వాళ్ళ మీద కోపం ద్వేషం ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఏదైనా చేస్తే నేనే చేసుకుంటాను ఏముంది మేడం తీసుకెళ్లిన వాళ్ళు చేసుకోవాలని ఏముంది వాళ్ళ ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు ఇంకొన్ని హత్య కూడా చేయవచ్చు అవునా అయితే ప్రతి మనిషి చస్తు బ్రతకాలా దీన్ని ఇప్పుడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లో పోయాకపోతే వాడు ఇంకో ఇట్లా చేయడానికి ఇదేమింటుంది మీరు ఎన్నో చూస్తున్నారు మనిషిని తీసుకెళ్లడము చంపేయడము ఆనవాళ్ళు లేకుండా పెట్రోల్ బస్ తగలబెట్టడం అవునా అవి మీరు ఎన్నో సందర్భాల్లో చూసారు కదా మేడం ఇంకో విషయం ఏంటంటే పెట్రోల్లో కల్తీ కలిసినప్పుడు రెండు ఆప్షన్స్ వస్తాయి మేడం ఎందుకంటే బండి వర్షాకాలంలో కానీ దీంట్లో కానీ కిరోసిన్ కలపడం వల్ల స్క్రిడ్ అయ్యే అవకాశాలు ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే వెహికల్స్ స్క్రిడ్ అవుతుంది మేడం కంపల్సరీ స్క్రిడ్ అవుతుంది మీకు ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటా ఎందుకంటే పెట్రోల్ వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఎథనాల్ కలుస్తుంది దీంట్లో ఎయిటీ నైన్ పర్సెంట్ ప్యూర్ పెట్రోల్ ఉంటే లెవెన్ పర్సెంట్ ఎథనాల్ కలుస్తుంది అని చెప్పి చెప్తున్నాడు కంపల్సరీ కలుస్తుంది ఎత్నాల్ అనేది మీరు గూగుల్లో చెక్ చేయండి ఎథ్నాల్ అన్నది కూడా మనం ఎక్కడ వినలేదు ఫస్ట్ టైం నేను వినడం మరి అలాంటప్పుడు పెట్రోల్ ఇచ్చేటప్పుడు లెవెన్ పర్సెంట్ ఎత్నాల్ ఉంటుంది నైన్టీన్ ఎయిటీ నైన్ పర్సెంట్ పెట్రోల్ ఉంటుంది అని చెప్పి క్లియరెన్స్ చెప్పాలి కదా ఎత్నాల్ అన్న విషయాన్ని నేను ఫస్ట్ టైం విన్నాను వాస్తవానికి అంటే మీ తప్పు మీ వరకు రాగానే మీరు ఏది పడితే మాకు ఇంకో ఆశ్చర్యం ఏంటంటే మేము మేము పిలిచిందేమో కన్సూమర్ రైట్స్ వాళ్ళని వచ్చిందేమో హెచ్పి గ్యాస్ కంపెనీకి సంబంధించి మొబైల్ షాక్ అయినా ఇంకోటి ఏంటంటే మాకు బాధ ఎక్కడ అనిపించిందంటే ఇప్పుడు మా బాటిల్ వాళ్ళ బాటిల్ చెక్ చేయాలి లేదంట అసలు మేము తెచ్చిన పెట్రోల్ వాళ్ళు టెస్టే చేయకుండా మా దాంట్లో క్లియరెన్స్ అని చెప్పి వాళ్ళు రాత్రి రిపోర్ట్ ఇచ్చిన ఆ రిపోర్ట్ని మేము సవాల్ చేస్తున్నాం మేడం నేను కన్సూమర్ కి వెళ్తాను కన్సూమర్ కోర్టులో కూడా ఈ ఇష్యూ పైన నేను ఖచ్చితంగా కన్సూమర్ కోర్టు కన్సూమర్ కోర్టు దీని మీద పెట్రోల్ బంక్ తో ఆగిపోదు మేడం ఎక్కడెక్కడ ఇలాంటివి జరుగుతున్నాయో ఇంటర్నల్ గా మనం ప్రాణాలు లేదు ఇంటర్నల్ గా వీళ్ళు జరుగుతున్నప్పుడు ఇట్లాంటి యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి మేడం ఎప్పుడైతే తీర్పు వచ్చిందో బాటిల్ లో బాటిల్లో పెట్రోల్ ఓన్లీ వెహికల్స్ వరకు చిన్న ఇష్యూ ఏం చెప్తున్నారు తెలుసా మానవ దుర్పథంతో చేసిన ఒక మనిషికి పెట్రోల్ ఇవ్వడం మానవ దుర్పథమా మేడం అతని జ్యూస్ ఇచ్చిందా తాగడానికి మాకు మానవ దృక్పథం చేయలేదు మేము ఆకలితో ఉంటే అన్నం పెట్టిండా అది చెప్పే ఆన్సర్ లాగా ఉందా మానవ దృక్పథం అన్న వర్డే యూజ్ రాదు మేడం మేము డబ్బు కకృతి పడ్డాము ఎవరి ప్రాణాలు పోయినా మాకు సంబంధం లేదు మేము డబ్బు గురించి ఆలోచిస్తున్నాము మాకు డబ్బే కావాలి అన్న ఉద్దేశంతో చెప్పాలి దాన్ని మానవత్వం అని చెప్పి యాడ్ చేయడం ఎందుకు మేడం వాళ్ళు మీరు చేసిన అంటే ప్రూవ్ చేద్దాం అని చేసిన ప్రయత్నం ఓకే గానీ ఇలా అది పోసుకోవడం అనేది కొంచెం ఆలోచించాలి జయంతి గారు మేడం ఒక విషయం చెప్పి చూసి ఇంకొకరు నేర్చుకుంటారు సో కానీ అతను చేసింది కరెక్టా మేడం తీయడం లేడీ మేడం మేడం నిమిషం మార్నింగ్ నుంచి ఇష్యూ మేము ఎక్కడ కూడా ఇలా చేయాలన్న అంశం ఎక్కడ కూడా మాది లేదు జస్ట్ మా పర్సనల్ ఫోటోలు తీస్తే మేము హట్ మీరు బాధ అనిపించి మీరు వెంటనే ఆ ప్రయత్నం చేసి ఎందుకంటే మా పర్సనల్ ఫోటోలు తీయడం తప్పు ఎందుకంటే అక్కడ వాళ్ళ సిసిపిడస్ ఏమీ లేవు ఏదో ఒక గల్లీలో లేకపోతే గుహలో జరుగుతుంది అడవిలో జరుగుతుంది అంటే మనకు డెఫినెట్లీ మేడం యాక్చువల్ మేము కాచి కూడా పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇష్యూ పైన దీనికి సంబంధించిన వాళ్ళ ఓనర్ తీయమని తీయడం ఇతని తప్ప ఎంతో తీయించడం వాళ్ళ ఓనర్ది కూడా అంతే తప్పు ఈ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ కాకపోతే పై అధికారుల దగ్గరికి వెళ్తాం మేము కోరుకునేది ఒకటే నా నాతో ఈ విషయం ఆగిపోవద్దు మీ మీడియా మిత్రుల కూడా మేము కోరుకునేది ఒకటే మేడం మీడియా త్రూగా ఇలాంటి ఇష్యూస్ పునర్వృతం కావద్దు బాటిల్స్ లో అసలు పెట్రోలే పోయొద్దు అలా అడిగినప్పుడు ఇంకొకటి వాళ్ళు ఏం చెప్పినారంటే ఆధార్ కార్డు ఉంటే పోస్తాము అన్నాడు ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళు తప్పు చేయద్దని రూల్స్ ఎక్కడైనా ఉందా అదే సరే సుప్రీంకోర్టు గైడెన్స్ లో ఆధార్ కార్డు ఇస్తే పెట్రోల్ పోయమని ఎక్కడైనా ఉందా మేడం లేడీ వాళ్ళు ఆధార్ తీసుకొస్తే షాప్ అండి ఏదో నెలకు సరుకులు ఇచ్చినట్టు వాళ్ళు చెప్పడం అదే ఉంది మేడం ఆధార్ కార్డు తీసుకొస్తే మేము అంట సరే మా సుప్రీంకోర్టు గైడెన్స్ లో ఎక్కడ ఉందో చెప్పమని చెప్పండి ఆధార్ కార్డు ఇస్తే పెట్రోల్ ఇయ్యొచ్చు అని పోలీసులు ఏం చెప్తున్నారు పోలీసులు చెప్పే వర్షన్ ఏంటంటే మానవ దుర్పథంతో మీకు పోసారు పెట్రోల్ చట్టాన్ని వాళ్ళు కాపాడాల్సిన పోలీసులు చట్టానికి విరుద్ధంగా ఎలా అంటే ప్రవర్తిస్తారు మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు కానీ ఎవరు కానీ చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది చట్టపరమైన ఉద్యోగంలో ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవించాల్సిన పూర్తి బాధ్యత పోలీసులదే మేము కంప్లైంట్ ఇచ్చినాం కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకోలేని పక్షంలో మేము హ్యుమెన్ రైట్స్ కన్జ్యూమర్ రైట్స్ కి కంపల్సరీ వెళ్తాము ఇది మొత్తం క్లియరెన్స్ అయ్యే వరకు ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది మేడం